రాష్ట్రంలో వైఎస్ఆర్ సున్నా ఒకటి పథకం రెండో విడతగా మరి గౌరవప్రీత ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మహిళా సోదరీమణులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి ఇవ్వడం జరిగింది। ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నింటా కూడా మహిళలకు ముందు వరుసలో నిలబెడుతూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మహిళ ముందుండాలన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతోంది। ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ లో రిజర్వేషన్స్ పెట్టి అన్నింటా మహిళలకు భద్రత పెంచుతూ సమాజంలో వారికి ఒక సామాజిక గౌరవం వచ్చే విధంగా చేసే అనేక స్కీములు మరి మహిళ అన్నింటా ముందుండాలి బాగా చదువుకోవాలి రాజకీయ పదవుల్లో గాని ఆర్థికంగా గాని విశ్రబాటు అన్నింటా వాళ్ళకి కలగాలని చెప్పి మరి ప్రభుత్వంలో కూడా మరి మహిళలకు పెద్దపీట వేసినటువంటి ప్రీత ముఖ్యమంత్రి మరి ఆర్థికంగా బాగుపడాలన్న దాంతో గతంలో ప్రభుత్వం ఎన్నో చెప్పి ఏమీ చేయలేనటువంటి ప్రభుత్వం చూసాం మనం। ఈవేళ చెప్పిన మాట తూచా తప్పకుండా చెప్పిన దానికంటే మిన్నగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు చూస్తున్నాం। మహిళల సమాజంలో గౌరవంగా ఉండాలని మరి సుమారు 30,75,000 ఇళ్ల పట్టాలు మహిళా సోదరీమణుల పేరున మరి ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి త్వరలోనే ఇల్లు కూడా నిర్మించే కార్యక్రమం అలాగే అమ్మ ఒడినే కార్యక్రమం ద్వారా సమాజంలో మరి మహిళ తన చైతన్యవంతురాలై మరి తన పిల్లల్ని తనే చదివించుకునే విధంగా తల్లి అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా మరి దానివల్ల ఒక బాధ్యత పెరుగుతుంది వారికి సమాజంలో అలాగే మరి క్లాస్ రూముల్లో మరి పాఠశాలల్లో తనకు జవాబుదారీతనం పెరుగుతుంది కనుక ఆ దిశగా చేసే కార్యక్రమం ఇది। అలాగే నాడు నేడులో మహిళలు ఎక్కువ మంది బాగా చదువుకునే దానికి ఉపయోగపడే విధంగా మరి ఆధునీకరణ చేసి మరి టాయిలెట్స్ కానీ రన్నింగ్ వాటర్ సరఫరా కానీ ఫ్యాన్లు బంచీలు అన్నిటితో పాటు పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని అవసరాలు ఉంటాయి ఇవన్నీ తీర్చే దిశగా మరి నాడు నేడు కార్యక్రమంలో చేసిన కార్యక్రమం కానీ మరి అలాగే రైతు భరోసా ఇతర అనేక ఆసరా మరి చేయూత ఇవన్నీ కూడా మహిళలు అన్నింటా కూడా ముందుండాలనే లక్ష్యంతో మన ప్రీత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచనలు అలాగే దిశ లాంటి ఒక పటిష్టమైనటువంటి చట్టం మహిళలకు భద్రత కలిగించే చట్టాలు కానీ మరి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఒక ఎస్టీ సోదరిమణిని వేయడం కానీ హోంమంత్రిగా ఒక మహిళని పెట్టడం కానీ అలాగే వివిధ హోదాల్లో రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించి 50% పై కంటే మిన్నగా మరి రాజకీయ పదవులు కూడా అందించి మహిళ అన్నింటి కూడా సమాజంలో గౌరవంగా ఉండాలి ఇందులో కూడా మహిళ తక్కువ కాదు అన్నింటా మహిళకి గౌరవించబడాలి పూజింపబడాలి అన్న ఉత్తమమైనటువంటి లక్షణం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈవేళ రాష్ట్రంలో నేను ఒక తమ్ముడిగా అన్నగా మరి కుమారుడిగా మీకు అండగా ఉంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మహిళల తాలూకు అదృష్టం అని నేను చెప్తూ అన్నింటా వాళ్ళకి అండగా ఉండేటటువంటి ప్రభుత్వం ఈవేళ రాష్ట్రం।